23 అధ్యాయ నిర్గమకాండం 18వ వచనం. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండుగలో అర్పించిన కొవ్వు ఉదయమునకు నిలువ ఉండకూడదు. నీ భూమి ప్రథమ ఫలములో మొదట వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలను. మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. మనుషులు అర్పించే అర్పణలు పరిశుభ్రమైనవిగా పరిశుద్ధమైనవిగా ఉండాలని దేవుని కోరిక. ఇశ్రాయేలీయులకి మనం ఇప్పుడు ఇవన్నీ చేయలేమండి. మనకు కానీ ఇప్పుడు ఇలాంటివి పెడితే అస్సలు మనం చేయలేం. ఇశ్రాయేలీయులని ఎంత కఠినంగా దేవుడు నడిపించాడో ధర్మశాస్త్రాన్నిచ్చి తలుచుకుంటేనే భయం. అందుకే వాళ్ళు ధర్మశాస్త్రంలో నిలవలేకపోయారు అని చెప్పబడుతుంది. చట్టంలో నిలబడలేకపోయారు వాళ్ళు. చాలా కష్టమైన చట్టం, చేతితో చేయవలసినవి అన్నీ చేయవలసినవే. నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. ఇంక దేవుడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ. పరిశుభ్రత, దేవునికి మనం ఇవ్వాలి. హిందువులు చూడండి, వాళ్ళు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు చక్కగా తలస్నానం చేసి పరిశుభ్రంగా సిద్ధపడి పూలు పళ్ళుతో మంచి సువాసన కొట్టే అగరబత్తీలు తీసుకొని వాళ్ళ దేవుణ్ణి పూజించడానికి వెళ్తారు. పరిశుభ్రత. అలానే అపరిశుభ్రంగా ఉండరు వాళ్ళు. పూజలు, పుణ్యకార్యాలు వాళ్ళు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఎందుకంటే 365 రోజులు వాళ్ళ నమ్ముకున్న దేవుళ్ళు దేవతలు ఆయా రోజుల్లో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ వీళ్ళు పూజలు చేస్తుంటారు. కష్టాలు వస్తే పూజలు, పెళ్ళిళ్ళు కాకపోతే పూజలు, పిల్లలు పుట్టకపోతే పూజలు, వ్రతాలు అని కూడా పేరు పెడతారు వాటికి. వ్రతాలు చేస్తారు. ఈ వ్రతం చేస్తే మీకు శుభం జరుగుతుంది అని అప్పుడప్పుడు యూట్యూబ్లో వాళ్ళ పూజారులు వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటారు. ఇవన్నీ బైబిల్ నుంచి వచ్చినవే.
ఇవన్నీ బైబిల్ నుంచి వచ్చినవే. కనుక దేవుడు మన విషయంలో కూడా, క్రైస్తవుల విషయంలో కూడా పరిశుద్ధత అనేది ఆత్మకే కానీ శరీరానికి కాదు అని కూడా అనుకోకండి. పవిత్రంగా ఉండాలి కదండి మనం. మీరు స్నానం చేయనవసరం లేదు, నా మీద భక్తుంటే చాలు అని ఏ దేవుడైనా అంటాడా? మీరు కంపు కొట్టుకుని ఉన్నా పర్వాలేదు, మీరు ప్రార్థన చేస్తే చాలు అంటాడా? కన్నవాళ్లే పిల్లలు పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. కన్నవారే తల్లిదండ్రులే పిల్లలకు స్నానపానాలు జరిగిస్తారు. అలాగే దేవుడు కూడా తన పిల్లల్ని పరిశుభ్రంగానే ఉంచమన్నాడు, ఉండమన్నాడు. శారీరకంగా పరిశుభ్రంగా మనం ఉండాలి, ఆత్మీయంగా ఇంకా పరిశుభ్రంగా ఉండాలి. పాపాలు, మలినాలు, పాపపు సంకెళ్ళు మనల్ని బంధించకుండా వాటి నుండి మనం బయటపడి జాగ్రత్తగా ఉండమని దేవుడు కోరుకుంటాడు. దేవుడికి కూడా వాళ్ళు బలులు అర్పించేటప్పుడు పులిసిన ద్రవ్యం, నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. పులిసి పులివాసన పడుతుంది కదా, పులిసిపోయిన వాసన అంటే ఇక కుళ్ళిపోద్ది అని అర్థం. మనం పెరుగును తింటాం, పులిసిపోయిన తగు మాత్రము పులి పులియాలది. అలా మీరు వదిలేశారనుకోండి, అది పురుగు పడుతుంది, పురుగు పట్టేస్తుంది. నా బలుల రక్తము పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు. నా పండగలో అర్పించిన కొవ్వు ఉదయమునకు నిలువ ఉండకూడదు. రాత్రి ఏదైనా మాంసం వండుకున్నారనుకోండి, అందులో కొవ్వు ఉందనుకోండి, తెల్లవారికి ఉంచేస్తే దాని రుచి మారిపోద్ది, గడ్డగట్టినట్టు అయిపోద్ది, చప్పగా మారిపోతుంది. రుచిలో మార్పు, దాని ఆకారంలో మార్పు వచ్చేస్తుంది. అంటే పాడైపోతుంటాయి అన్నమాట, అవి రోజులు గడిచే కొద్దీ పాడైపోతాయి. నాకర్పించినా మీరు తిన్నా నాకు ఇష్టం ఉండదు, మీ ఆరోగ్యానికి మంచిది కాదు, మన ఆరోగ్యానికి అది మంచిది కాదు. ఎక్కువగా ఈరోజు ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత ప్రతిదాన్ని దాచుకోవడం మొదలు పెడతాం. ఒక చేపలు కానివ్వండి, మాంసం కానివ్వండి, పళ్ళు కానివ్వండి, అవన్నీ కూడా వాటి సారాన్ని కోల్పోతాయి. మీరేమనుకున్నా వాటి సారాన్ని కోల్పోతాయి, రుచిని కోల్పోతాయి, చప్పగా ఉంటాయి. మీరంత మసాలాలు వేయండి దట్టించి. కిందటి వారం హోటల్స్ మీద రైడ్ జరిగింది. పెద్ద పెద్ద హోటల్స్ మీద రైడ్ జరిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వెళ్ళి రైడ్ చేశారు. నిన్న చల్లని ఫ్రైలు కానీ కర్రీస్ కానీ వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అవి మరుసటి రోజు వేడి చేసి కస్టమర్లకు వడ్డించేస్తుంటారు. ఆ వేడి మీద వాళ్ళు తినేస్తారే తప్ప వాళ్ళ శరీరానికి అది మంచిది కాదు, అది ఆరోగ్యకరమైన భోజనం కాదు. నన్ను అడిగితే
మీరు అసలు హోటల్స్లో భోంచేయకూడదు. ఇంటి దగ్గర వట్టి చారుతో అన్నం పెట్టినా తినగలం, కానీ హోటల్లో ఈ కల్తీ నూనెలు కల్తీ సామాన్లు వాడి అనారోగ్యానికి కాకూడదు. విజయవాడలో కూడా మాంసం కొట్లన్నిటి మీద ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రైడ్ చేశారు. ఈవేళ చల్లని ఆ తొడ ఆ మాంసం ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. సరిగ్గా ఫ్రిడ్జ్ డీప్లో పెట్టకవి కొంచెం వాసన కొడుతుంటాయి. తెల్లవారి వచ్చేస్తారు కదండి మాంసాలు కొనడానికి, కొంత అది కొంత ఇది కలిపేసి అమ్మేస్తుంటారు. టెక్నిక్ అది వాళ్ళది. అందుకే హోటల్ ఫుడ్కి అలవాటు పడేవాళ్ళు తొందరగా చచ్చిపోతారు. మర్చిపోకండి, ఎందుకంటే అంత పాయిజనస్ ఫుడ్. దేవుడే తన దగ్గరికి తెచ్చే రక్తం పులియకూడదు అంటున్నాడు. కొవ్వు మరుసటి రోజు వరకు ఉంచకూడదు అంటున్నాడు. ఇన్ని ఆరోగ్యకరమైనటువంటి సూత్రాలు దేవుడు రాయించాడు మానవాళికి. నాకు వద్దు అంటే మీరు కూడా వాడకూడదు అని అర్థం. నాకు వద్దు అంటే మీరు వాడకూడదు. దేవుడు తినడు అంటే మీరు తినకూడదు. దేవుడు పుచ్చుకోడు అంటే మీరు కూడా పుచ్చుకోకూడదు. మీరు మిమ్మల్ని తినమన్నవే తినాలి. ఏ స్థితిలో తినాలో కూడా చెప్తాడు ఆయన ముందుకెళ్ళేసరికి లెవీకాండంలో. ఇకపోతే నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. దేవుడు వర్షం ఇస్తాడు, దేవుడు నేలకు సారం ఇస్తాడు. నువ్వు విత్తనం వేస్తావు కానీ మొలిపించలేవు, అది దేవుడు మొలిపిస్తాడు. దేవుడు మొలిపిస్తాడు కనుక మొదటి ఫలం, మొట్టమొదట నీ పంటలోని మొదటి ఫలం దేవుడు తెమ్మన్నాడు నిన్ను. చాలామంది మన పిల్లల్లో చాలామంది తెలుసు మన సంఘంలో, వాళ్ళకు ఉద్యోగం వచ్చిన తర్వాత మొదటి నెల జీతాన్ని దేవునికి ఇస్తారు వాళ్ళు. చాలామంది ప్రథమ ఫలం కానుక అంటారు దాన్ని. మొట్టమొదటి ఏదైనా వాళ్ళకు వచ్చిందనుకోండి అది దేవునికి ఇస్తారు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఇక నేను ఎవరి మీద ఆధారపడకుండా కష్టపడి పనిచేసి సంపాదించి నేను నా కుటుంబం బ్రతకొచ్చు కనుక ఈ స్థితిని దేవుడు నాకు కలుగజేసి ప్రారంభించాడు కనుక నా ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలని ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. అందుకే అంటున్నాడు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యెహోవా మందిరమునకు తేవలెను. తర్వాత ఏమంటున్నాడు, మేకపిల్లను దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు.
ఏమండి ఇస్రాయేలీలు మేకపిల్లని తల్లిపాలతో ఉడకబెట్టి ప్రథమ ఫలం ఇచ్చేవారా? అంతే కదండి. కనుక ఆ మేకపిల్లని తల్లిపాలలో కలిపేసి చంపేయకండి, ఉడకబెట్టి. చాలామందికి రకరకాలైనటువంటి తప్పుడు ఆలోచనలు ఉంటాయి. నాటు వైద్యం అంటారు చూసారా, ఏంటేటో ఆకులు పసర్లన్నీ మెడిసిన్స్ కింద తయారు చేసి ఎంతోమందిని రోగగ్రస్తులుగా చేస్తుంటారు వాళ్ళు. అంటే ఎలా వాడుకోవాలో తెలియని పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. ప్రకృతిని ఎలా వాడాలి, ప్రకృతిని వాడటంలో కూడా దేవుడు మనకు ఎన్నో జ్ఞానోపదేశాలు చేశాడు. అలాగే వాడుకోండి ప్రకృతిని. ఇక కిందకు వెళ్ళేసరికి ఇరవయో వచనం, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను, ఆ దూత సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆ దూత మాట వినవలెను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన క్షమించడు, నా నామము ఆయనకున్నది, నా పేరు పెట్టుకొని నా పేరు పెట్టి ఒకరిని మీ దగ్గరికి పంపుతాను. దేనికి పంపుతాను మీ దగ్గరికి అతన్ని? త్రోవలో నిన్ను కాపాడి. త్రోవలో నిన్ను కాపాడాలి, త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు. అంటే దేవుని మాటల ప్రకారము మనిషి దేవుడు అనుకున్న చోటుకి పరిస్థితికి మనం చేరుకోవటానికి ఆయన నామం పెట్టిన ఒక దేవత మనకు తోడుగా మార్గం అంతా ఉంటుందట. ప్రియులారా, కీర్తన గ్రంథంలో రాస్తుంటాడు ఏమని, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నీ వాక్యము నా త్రోవకు దీపము. నీ వాక్య ప్రకారము నేను నడుచుకుంటాను. ఈ పదాలు ఎక్కువ వాడతారు కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు. అంటే మనము నడిచినప్పుడు మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడవకుండా, మనం నడక ప్రారంభించి దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఈరోజు అంతే, చాలామంది
మనలో ఎక్కువ మంది భక్తి కలిగిన వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు, నిద్రపోయినప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటారు. తన దూతను ఉంచి, నీకు తన దూతను ఉంచి, అలాగే నువ్వు నడిచినప్పుడు నీ త్రోవలలో ఆయన దూతను ఉంచుతాడు నీకు, నిన్ను కాపాడడానికి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11-12 వచనములు. 91వ కీర్తన 11-12 వచనములు. 11-12 వచనములు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి, ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదానికి రాయి కూడా తగలకూడదట. వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు. ఒక కోటీశ్వరుడు కుమారుడు స్కూలుకు వెళ్తున్నాడు అనుకోండి, ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది అబ్బాయికి? ఒక మినిస్టర్ గారి కొడుకు అమ్మాయో బడికి వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది అనుకోండి, ఎంత సెక్యూరిటీ నియమిస్తుంది ప్రభుత్వం? అంతకంటే ఎక్కువ మీరు కాదా? వాళ్ళ తండ్రులు అందరికంటే మనల కన్న తండ్రి గొప్పవాడు. మన తండ్రి గొప్పవాడు. మరి గొప్పవాడు పిల్లలు, గొప్ప సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకి. పిల్లలు చాలా కష్టపడి పనిచేశారు 3 అంతస్తులో. ఇంచుమించు 4 అంతస్తు పైకి వెళ్ళారంటే మరి అక్కడ నుంచి కర్రలు కట్టుకొని వాళ్ళు పనిచేశారు. పడితే చచ్చిపోతారండి, అంత కష్టపడ్డారు. వాళ్ళ గురించి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడినండి, ప్రతిరోజు. ఇందాక ఒక బిడ్డ ప్రార్థన చేసింది, మాదవలసలో పనిచేసిన నీ పిల్లలందరికీ ఏ అపాయము లేకుండా కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి అని. దేవుని పని కదా. దేవుడు కాపాడతాడు. ఆయన పనిలోకి వెళ్ళావు నువ్వు, ఆయన పనిలోకి వెళ్ళావు. లోకమంతా వాళ్ళ పనుల్లో ఉన్నారు, లోకం అంతా వాళ్ళ పనుల్లో ఉన్నారు, వాళ్ళ సొంత కార్యాలు, వాళ్ళ సొంత పనులు చేసుకుంటారు. మీరు మీ కన్న తండ్రి పనుల మీద వెళ్ళారు. దేవుడు అందరినీ చల్లగా కాపాడి తీసుకొచ్చాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడు? తొంభై ఒకటవ కీర్తన 11-12 వచనాల్లో. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, దేవుని పిల్లలారా, మీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలు నీ పాదములకు రాయి తగులకుండా. వాళ్ళెంతవరకు నీకు సెక్యూరిటీ తెలుసా? నీ పాదానికి రాయి కూడా తగలకుండా
వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు. మన తండ్రి గొప్పవాడు కదండి. మన తండ్రి చాలా గొప్పవాడు. ఆరోగ్య విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ, నీ పని పాట్ల విషయంలో కానీ, నీ కుటుంబ పాలన విషయంలో కానీ, నీ పిల్లల పెంపకం విషయంలో కానీ, భార్యాభర్తల కాపురం విషయంలో కానీ, మీ ఆరోగ్య విషయంలో కానీ కాపాడతాడు. ఐదు గంటల 5:34 ఐదు గంటల నుంచి చూస్తున్నాను జాన్సన్ ఆపరేషను. 2 గంటలకు తీసుకువెళ్ళిపోయారు లోపలికి థియేటర్లోకి. 7 గంటలకు బయటకు తీసుకొచ్చారు. 3, 4, 5, 6, 7 5 గంటల ఆపరేషన్ అండి. పుట్టుకతోనే గుండె నుండి అటు రెండు ఇటు రెండు శరీరంలో కుడి ప్రక్కకు వెడం పక్కకు గుండు నుండి రక్తనాళాలు వెళతాయి. చిల్లు పడిపోవడం కాదండి, అది మామూలుగా చెప్పారు. మీరు గాబరా పడకుండా ఉండాలని. వాడు పుట్టినప్పటి నుంచి ఒక సైడు 2 నరాలు రక్తాన్ని ప్రసరింప చేయటం లేదు, ఆగిపోయింది పుట్టుక నుంచి. నిజంగా దేవుడు వాడిని 20 ఏళ్ల వరకు ఆ 2 గుండె నుండి వెళ్ళే ఒక లైనే పనిచేస్తుంది, 2 లైన్ పనిచేయట్లేదు. వాడు గబగబ పనిచేసిన పరిగెత్తిన ఆ 2 నరాల మీద ఒత్తిడి పెరిగిపోయి గుండె మీద ఆయాసం నొప్పి రావడం ఆరంభమవుతుంది. అది ఆయాసం అనుకుంటుండే వాడికి తెలియదు, అది చిన్నపిల్లాడు. కానీ అది తీవ్రస్థాయికి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి వాళ్ళే ఎవ్వరితోని చెప్పకుండా అపోలోకి వెళ్ళిపోయి 7,000 ఖర్చు పెట్టి అన్ని టెస్టులు చేయించుకున్నారు. ఇంకేం లేదు, గుండెలో ఒక నరాలను దించేశారు ఆ టెస్టుల్లో. అప్పుడు తెలిసింది గుండె పరిస్థితి బాగులేదు. 4 రోజుల్లోగా ఆపరేషన్ అయిపోవాలి, దగ్గర పడిపోయింది. ఆయన కాపాడుతూనే వచ్చాడు కదండి తండ్రి. వాడు ఉన్నది తండ్రి పనిలో. అలా అని చెప్పలేదు మనకు. వాడు చిన్నపిల్లాడు, తాతయ్యకి ఎందుకు టెన్షన్ ఇవ్వాలి అని. వాడు మన ఉత్తరం రాసి పంపించాడు నాకు. ఆ ఉత్తరంలో వాడు మెయిన్గా వాడిన పదాలు ఏంటంటే, మా తాతయ్య రాత్రులు నిద్రపోకుండా మంచం మీద కూర్చుంటున్నారు నా కోసమే అని రాశాడండి. ఉత్తరం నా దగ్గర ఉంది. ఐదు గంటల నుంచి చూస్తున్నాను, 5 గంటలకు వచ్చేస్తాడు బయటికి, 5:30కి వచ్చేస్తాడు బయటకు అంటున్నారు, కానీ రావట్లేదండి. అలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఏమైంది ఏమైంది ఏమైంది. ఇక నేను దేవుని మీద భారం వేసి ఒక మెసేజ్ రాసేసానండి.
పిల్లలందరికీ జాన్సన్ హార్ట్ ఆపరేషన్ సక్సెస్ అయింది అని. ఇంకా వాడు 5:30కే వచ్చాడండి బయటికి, 7 గంటలకు వచ్చాడు బయటికి తీసుకొచ్చారు వాడు. అప్పటికి ఆపరేషన్లో ఉన్నాడు. మరి నా పిల్లలకు నేను వాగ్దానం చేసేసాను జాన్సన్ ఆరోగ్యంగా ఉన్నాడని. నీ మార్గములన్నిటిలో కాపాడటానికి నిన్ను గూర్చి నీ ఒక్కడి గురించే దూతలకు ఆజ్ఞాపించను. నాకు ఆపరేషన్ చేయడానికి థియేటర్లోకి వెళ్ళేటప్పుడు కూడా అదే ప్రార్థన చేశాను తండ్రి. డాక్టర్లకు జ్ఞానం లేక కాదు, ఉంది, కానీ వాళ్ళలో ఎక్కడైనా పొరపాటు జరిగిందా, వాళ్ళ వలన పొరపాటు జరిగిందా, ప్రాణం పోయేది పేషెంట్కి. కనుక సమయస్ఫూర్తి సమయోచితమైన జ్ఞానము ఆ టైంలో వాళ్ళకి ఇవ్వండి తండ్రి. జాన్సన్ గురించి ప్రార్థన చేశాను, నా గురించి నేను చేసుకున్నాను. ఒకప్పుడు డాక్టర్ తప్పు చేయొచ్చు, అప్పుడు అతన్ని రెక్టిఫై చేయండి, ఇలా చేయాలని ఆలోచన చెప్పండి. రక్షణయను స్వాస్యము పొందే దేవుని పిల్లలమైన మనకు పరిచారము సర్వీసెస్, ఒక డాక్టర్ ఆపరేషన్ అనే సర్వీస్ ఎలా చేస్తాడో, ఒక నర్సు తన సర్వీస్ ఎలా చేస్తుందో, దేవదూతలు కూడా సర్వీస్ చేయటానికి వస్తారు నీ దగ్గరికి. ఆ ఆపరేషన్లో పొరపాటు జరగకుండా రక్షణీయుని స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన దేవదూతల ఆత్మలు. ఎవరి 1 అధ్యాయం చివరి మాట అది. కనుక దేవుడు త్రోవలో నిన్ను కాపాడి నాకేం బయలేదు నాన్న, నేను ఇల్లు వచ్చేస్తున్నాను, నువ్వు అంటావు, నీకు చాలా ఆపదలు ఉంటాయి, నువ్వు అనుకుంటావు ఆపద ఉండదని, నీకు చాలా ఆపదలు ఉంటాయి, ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవు కనుక మర్చిపోకూడదు. ఈ క్లాస్ మర్చిపోకూడదు. నిజముగా దేవుని కొరకు పనిచేసేవాళ్ళు, నిజముగా దేవుని యందు భయభక్తులు గలవారికి ఆపదలు అనేకములు పంచుంటాయి నిన్ను తినేయటానికి. మీటింగ్కి వెళ్ళిపోవటం, మీటింగ్ నుంచి వచ్చేయటం, రాత్రి పడుకోకుండా స్టూడియోలో ఉండటం, నిద్ర లేకపోవటం, టైంకి తినపోవటం, తెల్లవారేసరికి మళ్ళీ కారు తీసుకొని మళ్ళీ 300 కిలోమీటర్లు వెళ్ళిపోవటం, అక్కడ అర్ధరాత్రి వరకు ప్రసంగాలు భోజనాలు, మళ్ళా మీటింగ్ అయిపోయిన తర్వాత మరో మీటింగ్ కారు మీద వెళ్ళిపోవడం, మీ జాన్సన్ అన్నయ్య చెప్పాను వాడికి, ప్రసన్నబాబుని జాన్సన్ని ఇద్దరిని కూర్చోబెట్టి దేవునికి సేవ చేయుచున్నాము మాకేం కలుగదు అని మీరు అనుకుంటే పొరపాటు. మీకోసం కాచుకొని ఉంటాడు, మీకు భయం లేకుండా మీకు నిర్లక్ష్యాన్ని పుట్టించి మీకు సమయాన్ని భోజనం తినకుండా మీరు సమయానికి నిద్రపోకుండా దేవుడి ప్రేమ దేవుడి మీద పిచ్చి అనే ఒక పిచ్చిని నీలో రేపి ప్రేమించవచ్చండి భార్యని, పిచ్చెక్కిపోకూడదు అవునా భర్తలో. అలాగే భార్యలు మీ భర్తలను ప్రేమించండి, పిచ్చెక్కిపోకండి. చూసి పిచ్చెక్కిపోతే నువ్వు దక్కో.
ఒకరి మీద ఒకరు పిచ్చెక్కిపోయిన కథలు జరిగిన కథలు ఒక రోమియో రోమన్ కాలంలో రోమియో జూలియట్ కానివ్వండి ఒక మొఘలుల కాలంలో లైలా మజ్ను కానివ్వండి పిచ్చి ఇద్దరు చచ్చిపోయారు ఇద్దరికి పిచ్చే పిచ్చి పిచ్చి ఎక్కనివ్వకండి మందు మీద పిచ్చి ఎక్కిందనుకోండి చచ్చిపోతారు అమ్మాయి మీద పిచ్చి ఎక్కిందనుకోండి చచ్చిపోతావు డబ్బు మీద పిచ్చి ఎక్కిందనుకో చంపేస్తుంది దేవుడి మీద పిచ్చి ఎక్కిందనుకోండి సాతానుగాడు చంపేస్తాడు నన్ను దేవుడి మీద పిచ్చి ఎక్కించచ్చు ఏమండి ఇలా పిచ్చి ఎక్కిపోయే మీరు నమ్మరు కానండి విశాఖపట్నం 50 ఏళ్ల క్రితం ఏముందండి ఏం లేదు అసలు పూర్ణ మార్కెట్తో విశాఖపట్నం ఆగిపోయింది మీరందరూ చిన్నపిల్లలు అప్పటికి పుట్టి ఉండరు టర్నల్ చౌట్రీ లేదు జగదాంబ లేదు అసలు రోడ్లే లేవు అక్కడికి అలాంటప్పుడు ఈ సీతమ్మదారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని ఒంటరిగా అండి ఏమండి ఏ పావైన కరిచిస్తే నేను తర్వాత ఆలోచించుకున్నానండి నా పిచ్చి తగలట్ట దేవుడి మీద పిచ్చి దేవుడు చూడాలని పిచ్చి దేవునితో మాట్లాడాలని పిచ్చి నా వయసు అప్పటికి జాన్సన్ వయసు చిన్నోడు జాన్సన్ వయసు ఇక మన శ్మశానాలు అంటారా మీకు చెప్పాను కదా టర్నల్ షౌటర్ నుంచి రోడ్లో లేవని బిత్తుకు 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 అని ఉండేదండి మన సమాధులు క్రిస్టియన్ బరేల్ గ్రౌండ్ ఇప్పుడంటే అది చుట్టూ ఏదో పెద్ద అందమైన పట్టణంలాగా అయిపోయింది ఆ పక్కనే పెద్ద ఆర్టీసీ కాంప్లెక్స్ బస్ స్టాండ్ పెద్ద సెంటరు అక్కడికి వెళ్ళి అర్ధరాత్రి ఒక సమాధి మీద దుప్పటేసుకొని బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసేవాడినండి తెల్లవారులోను దేవుడు కనబడాలని ఎందుకంటే మగ్ధలేని మరికి మరియా అని ఈశ్వరుడు కనబడ్డాడు కదా సమాధుల్లో ఇవన్నీ బైబిల్లో ఆధారాలు అది ఎప్పుడు జరిగింది అది ఎందుకు జరిగింది ఆయన ఎందుకు వచ్చాడు ఆ తర్వాత కదా నేను చదువుకున్నాను అవన్నీ ఎవడ నిజంగా రాత్రి ఏ ఒక్కడైనా దుప్పటి కప్పుకొని పెద్ద కేకేస్తేనే గుండెగా చచ్చిపోతారండి పిచ్చి దేవుడంటే పిచ్చి అండి దేవుడి మీద పిచ్చి ఎక్కకూడదు బైబిలులో రాయబడినది నీకు మార్గోపదేశంగా ఉండాలి దేవుడు రాయించిన ఈ గ్రంథములోని వాస్తవాలు నీ బ్రతుకును నడిపించాలి నా త్రోవకు వెలుగును నా పాదములకు దీపము అంటున్నాడు అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది 119:105 కీర్తనల్లో పిచ్చుకుపోకండి దేవుని పిల్లలారా త్రవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటును నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను
ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి ఆయనకు కోపం రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. నా నామము ఆయనకున్నది. దేవతల దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవునా? తెల్లవారిపోతుందనైనా నీకు ఒక నమస్కారం, నన్ను వదిలేయు అని యాకోబుతో చెబుతుంది దేవదూత వచ్చి. దొరికాడు కదా అని పట్టేశాడండి యాకోబు. వదిలేయ్యా, నాకు టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి. పేరు పెట్టాడు, నీ పేరు ఇస్రాయేలు, యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఆ పేరు వద్దు నీకు. యాకోబు అంటే మోసగాడు అని అర్థం. ఇస్రాయేలు అంటే దేవుని కుమారుడవు అని పేరు మార్చమన్నాడు నీకు. నేను పేరు మార్చడానికి వచ్చాను అంటే కొత్త సంగతి పెట్టాడు. ఇప్పుడు నన్ను ఆశీర్వదించినంత వరకు ఇస్రాయేలును పేరు పెట్టాడంటే దేవుని కుమారుడని మరి ఆశీర్వాదమే కదా అది. మరి ఆలోచన చాలా బుర్రపెట్టి యాకోబు, నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుకున్నాడండి అంతే. ఇంకెలాగా వదలడం అనుకొని తుంటి జారగొట్టి మరీ వెళ్ళిపోయాడండి. యాకోబుకి తుంటి జారగొట్టేశాడు దేవదూత. అందుకే ఇశ్రాయేలులో జంతువులు తాలూక తుంటి మీద ఉన్న మాంసం తినరు. వద్దు, వాళ్ళతో వాదించకూడదు. ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయనకు కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తూ చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధిని. నేను చూసుకుంటాను నీ తరఫున యుద్ధం చేయటానికి. ఓకేనా? మీకు దేవదూతలు ఉంటారా? మీకు ఉన్నారండి, లేరనుకోకండి. మీరు అటు ఇటు చూస్తే కనబడరాళ్ళు. ఆత్మలవి ఎప్పుడుంటాయి? దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడే. ఆయన దూత కావలియుండి మిమ్మల్ని రక్షిస్తుంది. నేను ఒకటంటే బూతులు వస్తుంటే దూత ఉంటుంది ఆ పక్కనే, వీడియేటర్ బాబు ఇలాట మాట్లాడుతున్నాడు అని. ఏమండి, ఒక గొప్ప వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాస్లో ఉన్నవాడు బూతులు ఆడుతున్నాడు అనుకోండి, చెవులు మూసుకుంటారు వాళ్ళు. ఆ మాటలకు అర్థం తెలియక ఆ బూతులకి. కనుక ఎప్పుడు నిన్నోరు కంట్రోల్, ఎవరి గురించి మాట్లాడకు, ఎవరి గురించి అబద్ధాలు ఆడకు, ఎవరి గురించి సాడీలు చెప్పకు. వింటాడు. ఓకేనా?